అందరికీ నమస్కారం. రాశిఫలాలు టుడే ఛానల్ కి స్వాగతం. సింహ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు ఒక స్త్రీతో ఆస్తి మరియు తన విషయంలో గొడవలు అయితే జరుగుతాయి, కానీ ఆ గొడవలలో మీరు చెప్పకూడని మాట చెప్పినట్లయితే గొడవ పెద్దదిగా అవుతుంది. తర్వాత ఎందుకు చెప్పారని బాధపడాల్సి వస్తుంది. క్షమాపణ కూడా అడిగే పరిస్థితులు ఎదురవుతాయి. కాబట్టి ముందే జాగ్రత్తగా ఉండి గొడవలు జరగకుండా చూసుకుంటేనే మంచిది. కోపాన్ని నియంత్రించుకోవాలి. మీ మీద ఒకరి దృష్టి ఎక్కువగా ఉంది. వారి యొక్క కారణంగా మీకు నరదృష్టి తగిలే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ నరదృష్టి నుండి తప్పించుకోవడానికి మాత్రం ఈరోజు ఈ రాశివారు హనుమాన్ రక్షా యంత్రం మెడలో ధరించాలి. ఇలా చేయటం వలన మేలు కలుగుతుంది. ఇక శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి ఈ రాశివారు. ముఖ్యంగా ద్వాదశ చంద్ర సంచారం అనుకూలంగా లేదు కాబట్టి సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి, లేకపోతే మాత్రము అనారోగ్య సమస్యలు అనేవి పెరిగిపోతాయి. శ్రీ విష్ణు ఆరాధన చేయటం వలన మీకు చాలా వరకు ఉన్నటువంటి దోషాలు పరిహారమైపోయి ఆటంకాలు తొలగించబడి అవి మంచి జరుగుతుంది. మనసులో ఉన్న ఇబ్బందులు కూడా తొలగించబడతాయి. ఆరోగ్య విషయాల్లో పూర్తి శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఎక్కడి నుండైనా సరే ఒక శుభవార్త కూడా అందే విధంగా ఉంది. కీలక విషయాలు అనుకున్న ఫలితాలు అయితే సిద్ధిస్తాయి. పనితీరులు అందరినీ ఆకట్టుకోగలుగుతారు. సంతానాభివృద్ధికి సంబంధించిన శుభవార్త కూడా మరి వినడం సాధ్యమవుతుంది. ఈ రాశి వారికి సుబ్రహ్మణ్య భుజంగ స్తవం చదివితే మరి సంతానం లేని వారికి సంతానాభివృద్ధికి మంచి మార్గాలు అనేవి తెరవబడతాయి. ఉన్న ఆటంకాలు సైతం కూడా తొలగించబడడానికి మార్గం అనేది లభిస్తుంది. అంతా కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలను అయితే అందుకోగలుగుతారు. ఏదైనా సరే ముఖ్యమైన విషయము స్నేహితులతోటి ఈరోజు మరి మాట్లాడే అవకాశం కూడా ఉంది. కార్యాలయాలలో సహసహకారాలు అందుకోగలుగుతారు. పిల్లల ఆరోగ్యం గురించి అయితే ఆందోళన అనేది ఉంటుంది. మరి నైపుణ్యాలను పెంచడానికి ఇది ఒక మంచి సమయంగా ఉంది. ఆస్తి సంబంధిత పనులు కూడా జరుగుతాయి. బంధువులతో తేడాలు అనేవి ఉండవచ్చు. ప్రణాళికలు అయితే మరి విజయవంతం అవుతాయి. వృత్తిని కొనసాగించే సమయం ప్రారంభమైంది. ప్రజలు వివాదాస్పదంగా ఉండవచ్చు. మీరు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు పరీక్షల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ రాశి వారు విద్యారంగంలో ఉన్నటువంటి ఆటంకాలను మంచిగా తొలగించుకునే ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. ప్రజలతో మాత్రం మాట్లాడేటప్పుడు కోపాన్ని నియంత్రించుకోవాలి. ఈ రోజు కొన్ని చర్యలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మరి దుర్గామాత ఆలయాలలో నెయ్యి దీపం వెలిగించటం ద్వారా మేలు కలుగుతుంది. ఈరోజు మరి ఎక్కువగా మరి అన్నదానం చేసినట్లయితే గనక రాశి వారికి మేలైనటువంటి ఫలితాలు అయితే అందుకోగలుగుతారు. ఇక ఈరోజు లక్కీ సంఖ్య చూసినట్లయితే గనక మరి 67 మరియు లక్కీ కలర్ అయితే మరి ఎరుపు. పరిహారంలో ఈరోజు కనకదుర్గామాత ఆలయంలో అలంకరణ వస్తువులను సమర్పించాలి. ప్రతిరోజు ఈ విధంగా రాశిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.